పరిస్థితుంది. ఈరోజు నోటుకు వస్తే ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాకన్నా తెలుగుగల్లోడా, రోసే గారికన్నా తెలుగుగల్లోడా, కిరణ్ కుమార్ రెడ్డి కల్లా తెలుగుగల్లోడా, ఈయన ఎంతకన్నా మేధావని మాట్లాడతాడు. నేను ఎవరు మేధాశక్తి నేను ప్రశ్నించట్లా, ఎవరు మేధాశక్తి వాళ్ళకు ఉంటుంది. కానీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విజన్, ఒక ఆలోచన, ఒక సిస్టమ్ని క్లీన్ చేయాలనే ఒక ఆలోచన, రివర్స్ టెండరింగ్ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా కనీసం ఆలోచన చేయన విధానాన్ని, రాష్ట్ర ఖజానాన్ని, ప్రజల సొమ్ముని కాపాడే ఒక విధానాన్ని ఈరోజు ముందుకు తీసుకొచ్చి, ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నాయి, ఈరోజు ట్రాన్స్పరెన్సీగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ పద్ధతి తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తెలియజేస్తాను. మా విధానాన్ని ప్రతి రాష్ట్రం కూడా పాటించే రోజు దగ్గరలోనే ఉంది. ఈరోజు ఒక విజన్తో ప్రతి పని, ఏదైతే గతంలో మీరు ఇచ్చిన 4% ఎక్సెస్ ఉన్న ప్రతి పనిని కూడా రివర్స్ టెండరింగ్ లో పోతున్నాం. దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ఖజానాకు ఆదాయం చేస్తామని చెప్పి తెలియజేస్తాను. మీరు కానీ ఇదే విధంగా కానీ గత 3-4 సంవత్సరాలు కానీ చేసి ఉండుంటే, మీరు చెప్తున్నారు మేము 40,000 కోట్లు చేశాం, 50,000 కోట్లు పనిచేశామని, ఈ 40-50,000 కోట్లు ఇదే పద్ధతి కానీ చేస్తుంటే కనీసం రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయలు ఆదాయం ఉండేది. కానీ మీరు దండుకునే దాంట్లో, మీరు కమిషన్లు దీంట్లోనే ఉన్నారు తప్ప, ఈ రాష్ట్రాన్ని కాపాడాలా, ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని ఏ విధంగా నష్టపోతా ఉందో దాన్ని తగ్గించాలన్న ఒక ఆలోచన ఏ రోజు మీకు లేదు. కానీ మా ముఖ్యమంత్రి ఈరోజు ఒక చిత్తశుద్ధితో, ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుని, అది ఆర్ఎన్ఆర్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయాలని చెప్పి, ఈరోజు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా దాన్ని చేసే పనిలో ఉంటే, ఈరోజు దానికి గొగ్గోలు పెడుతున్నారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నిన్న జరిగిందే తీసుకుందాం, మ్యాక్స్ ఇన్ఫ్రాకే గతంలో మీ ప్రభుత్వం ఇచ్చిన 4.77% ఎక్సెస్ ఇచ్చిన అదే మ్యాక్స్ ఇన్ఫ్రా ఈరోజు 15.6% లెస్ చేసింది కూడా అదే మ్యాక్స్ ఇన్ఫ్రా. ఇక్కడ ఎక్కడుంది? ఈరోజు మీరు దోపిడీ చేసిపోయారా? ఈరోజు ఈ రాష్ట్రానికి డబ్బులు ఆదా చేసింది ఈ ప్రభుత్వం అని ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అడుగుతా ఉన్నాం, కనీసం వయసు బయటపడిపోతుంది, ఇంకా చిల్లర రాజకీయాలు, చీప్ రాజకీయాలు మానుకోమని, ప్రతిదీ కూడా అడ్డగోలగా, ఆఖరికి 160,000 ఉద్యోగాలు, ఒక పర్మనెంట్ ఉద్యోగాలు ఎక్కడ లేని విధంగా ట్రాన్స్పరెన్సీగా ఇస్తుంటే దాని మీద కూడా చిల్లర రాజకీయాలు. నీ హయాంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వలే, దాని మీద కూడా చీప్ రాజకీయాలు చేసే పరిస్థితి ఉందంటే ఇంతకన్నా దిగజారుడుతనం ఎక్కడుంది అని. ఈరోజు మీ పార్టీకి మీరు ఎన్ని అనుకున్నా ఈ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఈసారి కాదు కదా, ఇంకా శాశ్వతంగా ఇంటికి పంపించే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. మీ పద్ధతి మార్చుకోకపోతే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నిన్న ఒక శుభారంభం చేశాం, రివర్స్ టెండరింగ్ ని నిన్న ఒక మంచి శుభారంభం చేయడం జరిగింది. దాదాపు ఇదే పద్ధతిలో ఇంకొక 2 రోజుల్లో పోలవరం మెయిన్ కూడా రాబోతుంది, దాంట్లో కూడా మంచి రిజల్టే రావచ్చు. ఇంకా అన్ని ప్రాజెక్ట్స్ ను కూడా ఇదే విధంగా తీసుకువెళ్తాం. ఈ రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఆదా చేసే కార్యక్రమం, ఒక ట్రాన్స్పరెంట్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారికి, ఆయన అనుకూల ఒక మీడియాకి, కనీసం ఈ రాష్ట్రంలో ఒక మంచి జరుగుతుంటే ఆ మంచిని చెడగొట్టే పని, డ్యామ్ కూలిపోద్దంట, వరద వచ్చేసద్దంట, గోదావరి జిల్లాలు ఏం మాట్లాడతాడండి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, కనీసం ఇంక ఇది జ్ఞానం లేదు, కనీసం ఇంక ఏం మాట్లాడాలేమన్నా అంటే నేను ఎక్స్పీరియన్స్, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు. ఏం మాట్లాడినా అది ఒకటి తీసుకొస్తాడు. దేనికి మీ ఎక్స్పీరియన్స్? దేనికంట? ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి 3 నెలల్లో 160,000 ఉద్యోగాలు ప్లస్ వాలంటీర్లు ఒక 3 లక్షల ఉద్యోగాలు, రివర్స్ టెండరింగ్ లో ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తాను. ఒక పక్క భగవంతుడు మా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండే చెప్పేదానికి, ఈరోజు వర్షాలు ఏ విధంగా పడుతున్నాయో చూస్తా ఉన్నాం. ఈరోజు ప్రతి ప్రాంతంలో కూడా
డ్యాములు నిండుతున్నాయి, రైతాంగం సంతోషంగా ఉన్నారు, పచ్చని ఎక్కడైనా కూడా ఇప్పుడు పచ్చగా పొలాలు కానీ అన్నీ కూడా పచ్చగా ఈరోజు వర్షం గ్రౌండ్ వాటర్ పెరుగుతూ ఉంది. ఒక శుభ సూచకంగా ఉంది ఈ ప్రభుత్వం. నీ ప్రభుత్వంలాగా 5 సంవత్సరాలలో వస్తే అనావృష్టి, లేకపోతే అతివృష్టి, ఈ రెండూ తప్ప ఏ రోజైనా ప్రశాంతంగా రైతున్నాడు. ఇప్పటికైనా 23 సీట్లు ఇచ్చారు. పద్ధతి మార్చుకోకపోతే 23 కాస్త 13 అవుద్దో 10 అవుద్దో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నా దయచేసి ఆ భగవంతుని కూడా కోరుతున్నా, చంద్రబాబు నాయుడు కనీసం ఆ మంచి బుద్ధిమని, ఇంకా వయసు అయిపోతుందయ్యా, చేసావు అన్ని దుర్మార్గ పనులన్నీ చేసావు, జీవితాంతం చేసావు, చివరి దశలో ఉన్నాం అందరం, చివరి దశలో ఉన్నాం, 70 దాటేసావు, ఇప్పటికైనా సరే వయసు పెంపడిపోతుంది, పెద్దోళ్ళు అవుతా ఉన్నారు, ఇప్పటికైనా సరే బుద్ధి మార్చుకోకుండా అదే వంకర బుద్ధితో ఉండొద్దని చెప్పి దయచేసి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్టు విలువ 55,000 కోట్లు. పోలవరం ప్రాజెక్ట్ అంటే అంతా కలిపి 55,000 కోట్లు. 55,000 కోట్లలో దాదాపు ఇంకా 32,000 కోట్ల రూపాయలు పన్నులు బ్యాలెన్స్ ఉన్నాయి. ఇది నేను చెప్పేది కాదు కదా, 27,000 కోట్ల R&R బ్యాలెన్స్ ఉంది, 5,000 కోట్ల రూపాయలు ఇంకా ప్రాజెక్ట్ ఉంది, అంటే 32,000 కోట్ల రూపాయలు పని బ్యాలెన్స్ ఉంది. దాంట్లో రాజశేఖర రెడ్డి గారు లెఫ్ట్ రైట్ కెనాల్ మొత్తం రాజశేఖర రెడ్డి గారు చేశారు, లెఫ్ట్ కెనాల్ 70% రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జరిగింది. అంటే ఇంకా నువ్వు 52,000 32,000 కోట్ల పనులు అంటే 60% ఇంకా బ్యాలెన్స్ ఉంది. 106,000 ఇల్లు రీహాబిలిటేషన్ చేయాలంటే కనీసం 4,000 ఇల్లు చేయాలి ఇప్పటిదాకా. ఇక నేను 70% కంప్లీట్ చేశాను ఏ విధంగా చెప్తాడు సార్? ఇది షోస్, ఇది నేను చెప్పేది కదా, లెక్క సింపుల్ కామన్ సెన్స్ కదా. 55,000 కోట్ల ప్రాజెక్ట్లో ఇంకా 27,000 కోట్ల R&R ఉంది, ఇంకా 5,000 కోట్ల రూపాయలు పని అంటే 32,000 కోట్లు పని బ్యాలెన్స్ ఇంక స్టిల్ ఉంది. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ రఫ్లీ యూ కెన్ టేక్ 60%, అంటే 40% పనులు అయినాయి మొత్తం ఒక ప్రాజెక్ట్లో. ఆ 40% కూడా రైట్ లెఫ్ట్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. ఇంకా నేనే కంప్లీట్ చేసేసాను. అబద్ధం ఎన్నిసార్లు అబద్ధం అంటే 10 సార్లు 20 సార్లు అబద్ధాలు చెప్పేస్తే అబద్ధాలు అయిపోతాయి. రెండోది, ఇంకా ప్రాజెక్ట్ ఎవరికి కట్టబట్ల, ఇంకా ఎవరు రాలా. నిన్న జరిగింది ఒక టన్నెల్, అది మ్యాక్స్ ఇన్ఫ్రా గతంలో వేశారు, ఇప్పుడు మ్యాక్స్ ఇన్ఫ్రాకే వచ్చింది. రేపు ఈరోజు టెక్నికల్ బిడ్ ఈరోజు ఓపెన్ అవుద్ది, మండే రివర్స్ టెండరింగ్ పోలవరం పోద్ది. అంతే తప్ప ఎవరికో ఇచ్చేసామని అప్పుడే ఎలా చెప్తాడు? చంద్రబాబు నాయుడు ఎవరన్నా కలగన్నాడా పలానా వాళ్ళకి నేను మేము ఇచ్చేసామని? రివర్స్ టెండరింగ్లో నవయుగ కూడా పాల్గొనొచ్చు, మేము 40 నవయుగాన్ని బ్యాన్ చేయలేదే. నవయుగాన్ని ఎవరన్నా బ్యాన్ చేశారా? లేదే. నవయుగ కూడా ఇస్ ఆన్ స్టిల్ ఆన్ ది బోర్డ్ కదా, వాళ్ళు కూడా పాల్గొనొచ్చు. ఆయన సంస్థలు చాలా మంది ఉన్నారు కదా, ఆయన టైలర్ మేడ్ సంస్థలు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా పాల్గొనమంటున్నాం కదా. వాళ్ళని పాల్గొనొద్దు, మేము బ్యాన్ చేశామా? లేదే, వాళ్ళు కూడా పాల్గొనొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు ఉలికి ఎందుకంటే పాపం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధానాన్ని తీసుకువెళ్ళి ఈరోజు ప్రభుత్వానికి 1,000 కోట్ల ఆదాయం చేస్తున్నాడే, నా హయాంలో ఎంత తినేశాను నేను, ఉలికెందుకు అంట. 1 రూపాయి తగ్గితే ప్రభుత్వానికి ఆదాయం చేస్తే ఎవరైనా సంతోషించాల? ఎవరైనా మనం 1 రూపాయి ప్రభుత్వానికి మిగులుతుంది అంటే దానికి అభినందించాల. దాన్ని వదిలేసి గతంలో 2 సంవత్సరాలు 1,000 కోట్లు ఏ ప్రాజెక్ట్ అన్నా తీసుకోండి, 4% ఎక్సెస్ లేని వర్క్ గత 2 సంవత్సరాల్లో 30,000 కోట్ల రూపాయలు తీసుకుంటే అన్ని ఎక్సెస్ వర్క్లే, ఒక్కటన్నా లెక్స్ వసకొచ్చిందా? దాన్ని ఆదాయం అంటారా? ఈరోజు రివర్స్ టెండరింగ్ లో తగ్గించి పనులు చేయించి ట్రాన్స్పరెన్సీకి పోతున్న జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది రాష్ట్రానికి ఆదాయం అంటారా? దీన్ని బట్టే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంత మేధావో అని తెలిసిపోతుంది. అనుకూలత ఏం లేదు సార్, గతంలో రింగ్ కాంట్రాక్టర్లు ఎందుకు అన్ని 4.51% వచ్చినాయి? రింగ్ చేసుకునే వాళ్ళు తెలిసిందే కదా, ఒక రింగ్ చేసి ఈయనకి 4.77% ఎక్సెస్ చేస్తాడు ఆయన కట్టబెట్టడం. ఆ 4.77% వచ్చిన బాబుకో పెద్ద బాబుకో ఏ బాబుకు పోతుందో మా తెలియదు, లేకపోతే ఎవరి డిజర్తో మా తెలియదు, దాన్ని తీసుకోవడం జోబులు వేసుకోవటం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఓపెన్ చేశాం ఈ రింగులు, ఈ మాఫియా ఇవన్నీ ఎత్తవతలు పారేశాం, ఓపెన్ గా ఎవరైనా రండి మీరు ట్రాన్స్పరెంట్ గా వేసుకోమన్నాం. ఈరోజు అదే వ్యాక్సిన్ ప్రైసింది,
వేరే ఆయన చెప్పినట్టు మామూలుగా ఎవరికో గట్ట పెడుతున్నారు. ఆయన చెప్తున్నాడు పొద్దున్న లేస్తే ఒక పేపర్లో దగ్గర నుంచి ఆయన అనుకూలం గట్ట పెట్టుకుంటున్నాను. ఆయన అనుకూలం మేం కాదు కదా, అదే మ్యాక్సిన్ ఫ్రాడ్ వేసింది, ఇదే మ్యాక్సిన్ ఫ్రాడ్ ఇంప్రూవ్ వేసింది. తాత్కాలం అయిపోయింది కదా, క్రిస్టల్ క్లియర్ గా క్లీన్ గా బండారం ఎవరు బండారం బయటపడిపోయింది కదా. ఇప్పుడైనా సరే ఇంకా రేపు రాత్రికో సాయంకాలం పెడతారన్నమాట. అది కూడా పెట్టేది కూడా మా సైట్లు, ఇరిగేషన్ దోపిడీ సైట్లు, మా దగ్గర కొట్టేసిన సైట్లు, ప్రభుత్వం దగ్గర నుంచి కొట్టేసిన సైట్లో కూర్చొని ఆడ కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతుంటారు. మళ్ళీ అవి కూడా తప్పులే, అబద్దాలు చెప్పిన అబద్దం చెప్పకుండా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను సార్, 55,000 దాంట్లో 32,000 కోట్లు బాకీ ఉంటే ఇంకా కట్టాల్సింది ఉంటే కొట్టేశారంటే అదే ఇరిగేషన్ సైటే కదా అక్కడ ఉన్నట్టు నాకు తెలుగుదేశం పార్టీ ఆఫీసా స్వాధీనం చేసుకుంటాను చెప్తున్నా. ఆయనకేమన్నా తెలుసేమో, ఆయన రింగ్ మాస్టర్ కదా. అటు కదా మా ఈసారి ఈ ప్రాజెక్టులన్నీ రింగ్ చేయటం, వీళ్ళు కట్టబెట్టడం గతం జరిగింది. అదే రింగ్ లోనూ ఎవరికి వస్తుంది ఆయన చెప్తాంటే, మేము కూడా చెప్తాం 23 సాయంకాలం ఎవరికి వస్తుంది టెండర్ అని. అవును అవును, దాని ఏముంది సార్, ఇప్పుడు రెండు కలిపి ఇవ్వకూడదు అని ఎక్కడా లేదు కదా. మనము సెంట్రల్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా మన పరిధిలో కట్టుకునేదంతా కూడా మీరు ఇష్టం అని చెప్పి మనకు అప్పచెప్పేసిన తర్వాత ఓన్లీ పర్వ్యూ ఆఫ్ మెయింటెన్ ఇది లెక్క వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వకూడదు, తప్పేముంది అని నేను అడిగేది ఏంటంటే సార్, 10 రూపాయలు తగ్గుతుందంటే ఆయనకి బాధ ఏంటి అని. అసలు ఆ కడుపుమంటే ఏంది ఇప్పుడు ఒక రెండు, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ప్రాజెక్ట్ పెరుగుతుంది అంటున్నారు, మేము ప్రాజెక్టు తగ్గుతుంది అని చూపించాం, ఇంకా బాధ ఏంటి అతనికి. నవంబర్ దాకా పనులు జరగవు, ఈ వరదలో పని జరిగే పరిస్థితి ఉందా లేదు, వరద తగ్గంగానే పోలవరం పనులు మొదలు పెడతాయని మేము అంటున్నాం, అవైనప్పుడు మీరు మాట్లాడితే బాగుంటుంది. మేము వరద తగ్గిన తర్వాత పనులు మొదలు పెట్టకపోతే మీరు మాట్లాడితే అర్థం ఉంది. వరదల్లో కూడా పని ఆగిపోయిందంటే పని ఆగిపోక ఇంకేం చేస్తుంది, అవునా కదా సార్, ఇట్స్ ఇట్ షోస్ కామన్ సెన్స్ కదా. వరదల్లో ఎవడూ పని చేయలేడు, ఆయనైనా ఆపాలా మేమైనా ఆపాలా. వరద ఆగిన తర్వాత మేము పనులు మొదలు పెడతామని చెప్తున్నాం, ఇప్పటికీ దాని మీద ఉన్నాం. రివర్స్ ఎంట్రింగ్లో డబ్బులు తగ్గితే బాధేండి, దానికి ఎందుకు ఆ కడుపు మంట. సార్ ఏం చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు, స్టార్టింగ్ నిన్నే చూసాం ప్రభుత్వానికి ఆదాయం చేశాడు 60 కోట్లు. అదే మీరేంటే ఆ 58 కోట్లు ఇప్పుడు ఎవరి జోబులోకి పోయి ఉంటాయి, ఆ 58 కోట్ల రూపాయలు ఎవరి జోబులోకి పోయి ఉంటాయి, ఏ బాబు జోబులోకి పోయి ఉంటాయి, పెద్దబాబా చిన్నబాబా ఇంకో బాబా, అవునా కదా. ఈరోజు 58 కోట్ల రూపాయలు ట్రాన్స్పరెంట్ గా ప్రభుత్వానికి ఆదాయం చేసింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు కదా, మన ముఖ్యమంత్రి గారు కదా. ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ 157 సీట్స్, ప్రజల మ్యాండేట్ కన్నా ఏది ముఖ్యం కాదు సార్, డెమోక్రసీలో ప్రజల మ్యాండేట్ ఇస్ ద హైయెస్ట్. 150 సీట్లు మాకు ఇచ్చి ఒక సీట్ ఇచ్చి 23 సీట్లు మీకు ఇస్తే ఇంకా సిగ్గు లేకుండా మీ పాలన మీద ప్రజలిచ్చిన మ్యాండేట్ని కూడా ఇది లేకుండా మళ్ళీ మాట్లాడితే ఎట్లా సార్. సార్ అది పూర్తిగా సిఆర్డీఏ పరిధి అయినప్పటికీ కూడా ఆయన ఇల్లు ఎందుకు సార్, అది లింగంనేని ఇల్లు కదా, లింగంనేని లీగల్ కన్స్ట్రక్షన్ ఉన్నారు, ఖాళీ ఇస్తే లింగంనేని ఇల్లు ఇస్తారు, ఆయనకేం బాధ. ఆయన ఖాళీ ఒక అద్దెంట్లో ఉన్న వ్యక్తి, ఒక ఎవరైనా అద్దెంట్లో ఉంటారు, ఆ ఓనర్కి మేము ఇస్తాము, ఇస్తే అద్దెంట్లో ఉన్నాడు ఇంకో ఇంటికి పోతాడు అంతే. ఆ అద్దెంట్లో ఉన్నాడు నా ఇల్లు కొట్టేస్తున్నాడు, ఆయన కొట్టేస్తే బాధపడుతున్నాడంటే ఆ ఇల్లు ఏమన్నా, ఆ ఇల్లు ఏమన్నా అనామతుగా రాయించేసుకున్నాడా లేకపోతే అది తను తాను అని ఫీల్ అవుతున్నాడా, నాకైతే అర్థం కావట్లేదు సార్. బేసిక్గా లింగంనేని వచ్చి మాట్లాడాల, ఎందుకంటే ఇట్స్ ఇస్ లింగంనేనిస్ హౌస్, ఓనర్ ఇస్ లింగంనేని, లింగంనేని వచ్చి మాట్లాడాల సార్, నా ఇల్లుకి నోటీస్ ఇస్తున్నారు, నా ఇల్లు కొట్టేస్తున్నారు అని. అద్దెకున్నాడు బాధపడుతున్నాడు, అద్దెకున్నాడు వ్యక్తి మొరబెట్టుకుంటున్నాడు, ఇక్కడ ఎక్కడా లేదు ఇది నాకు తెలిసి, అంతే కదా. అద్దెకున్న వాళ్ళు ఎందుకు మొర బాధపడాలా, ఇక్కడ ఇంకో ఇంటికి పోతారు. సార్ నది గర్భంలో ఉందని గతంలోనే మేము కాదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇరిగేషన్ శాఖ అధికారులు
సార్ అది ఇల్లీగల్, అక్కడ తెచ్చి ఉండే దానికి పర్మిషన్స్ లేవు అని అప్పుడే చెప్పారు. సో మేము చెప్పింది కాదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులు చెప్పారు, వాళ్ళు అన్ని అడ్డదిడ్డమే అధికారులు పాపం ఏం చెప్పి నిన్నారు కదా అన్నప్పుడు చెప్పారు అంతే. ఓకేనా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.